హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహబూబాబాద్ లోని కేంద్రీయ విద్యాలయాలో ఉద్యోగాల భర్తీకి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై ఐదున ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి వేరువేరు నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి తాజాగా మహబూబాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది టీజీటీ స్పోర్ట్స్ కోచ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పీఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కౌన్సిలర్ నర్స్ లాంటి పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులకు రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయి అభ్యర్థులు నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఇవి పార్ట్ టైం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు కాంట్రాక్ట్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్లో తెలుసుకోవచ్చు అభ్యర్థులు ఇదే వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి టీజీటీ ఇంగ్లీష్ హిందీ సంస్కృతం సైన్స్ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఆర్ట్ అలాగే స్పోర్ట్స్ కోచ్ యోగా మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పీఆర్టీ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ కౌన్సిలర్ నర్స్ వాకిన్ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మార్చి అలాగే విద్యార్హతలు చూసుకున్నట్లయితే వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి టీజీటీ పోస్టుకు డిగ్రీతో పాటు బీఈడి పాస్ కావాలి పీఆర్టీ పోస్టుకు ఇంటర్ పాస్ కావడంతో పాటు రెండేళ్ల ఎడ్యుకేషన్ కు సంబంధించిన కోర్స్ పాస్ కావాలి సీటెట్ క్వాలిఫై అయిన వారికి ప్రాధాన్యం ఉంటుంది ఇతర పోస్టులకు విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు ఇంటర్వ్యూ జరిగే స్థలం చూసుకున్నట్లయితే కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ ఎంపిక విధానం అనేది రాత పరీక్ష ఇంటర్వ్యూ రాత పరీక్షల్లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూకు పిలుస్తారు ఇంటర్వ్యూ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది శాలరీ కేంద్రీయ విద్యాలయ నియమ నిబంధనల ప్రకారం లభిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి